జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డివిజన్ పరిధిలో ప్రజలు రైతులు తమ సమస్యలను అర్జీ రూపంలో జిల్లా కలెక్టర్ హరినారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల్లో భారీ స్పందన లభించిందని వెల్లడించారు. ఇక గ్రీవెన్స్ లో వచ్చినటువంటి అర్జీలు 30% తక్షణమే పరిష్కరించామని తెలియజేశారు. మిగిలిన డివిజన్ అధికారులు పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. मार्च तरह गवर्नमेंट जीवो अभी पटाखा मारी మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం వచ్చేసి జగనన్నకు చెబుదాం. ఈ జగనన్నకు చెబుదాం ద్వారా ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం చేయాలని వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్తో పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మన జిల్లాలో వచ్చేసి ఈ ఆత్మకూరు ప్రాంతం నుంచి నెల్లూరుకు వచ్చి అర్జీలు ఇవ్వడానికి కొంత దూరం అవుతుంది కాబట్టి ఈరోజు ఆత్మకూరు డివిజన్ స్థాయిలో ఇక్కడ ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఒక భూ సమస్యల మీద ఎక్కువ అర్జీలు రావడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఆల్రెడీ మనకు ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యుల ద్వారాతో ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి రెవెన్యూ సమస్యలు ఏమేమి ఉన్నాయని శాశ్వతంగా ఎట్లా పరిష్కారం చేయవచ్చని కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. అవన్నీ చేయగలిగితే ఈరోజు వచ్చినటువంటి అర్జీల్లో దాదాపు ఒక 20% 30% అర్జీలు మనకు తగ్గే అవకాశం అనేది ఉంది. అదే మాత్రం కాకుండా ఇంకా క్షేత్రస్థాయిలో రీసర్వే కూడా పూర్తి చేస్తే కూడా ఇంకా కూడా చాలా సమస్యలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద దృష్టి సారిస్తూ అన్ని సమస్యలు కూడా వచ్చేసి పరిష్కారం